ओम नमः शिवाय, ओम नमो नारायणाय। अंदर की नमस्कार। मैं मुझे से वीडियो मोबाइल की रावाले चैनल सब्सक्राइब चेसुकोनी पक्कने बेल बटन एक्टिवेट चेसुकोंडी। ओम गम गणपतये नमः, ओम नमः शिवाय, ओम नमो भगवते वासुदेवाय नमः। प्रस्तुतम मन प्रपंचम एदुर्कोंटुन्न परिस्थितुलु मुनुपेन्नडु चूडनिवि। ज्योतिष शास्त्रम रीत्या व्यक्ति योक्क जीवितंपै नवग्रहाल प्रभावं तप्पनिसरिगा उंटुंदि। इप्पुडु एर्पडि उन्न ग्रहस्थितुलु कोन्नि वंदल संवत्सराल पूर्वं कूडा एर्पडिनटुवंटिवि, कनुक दीनिनि प्रपंच विधि अनि अंटारु। कोन्नि पापग्रहाल कलयिक वलन बहु अरुदुगा ఇటువంటి సంఘటనలు జరుగును। గత సంవత్సరం డిసెంబర్లో ఏర్పడిన షష్ఠగ్రహ సంయోగం తదుపరి జనవరి మాసమున శని భగవానుడు తన స్వస్థాన ప్రవేశం, మార్చి మాసంలో కుజగ్రహ శనిగ్రహాల కలయిక, గురువు వక్రగతిన నీచము పొందుట, శని సప్తమ స్థానమైనటువంటి కర్కాటక రాశి వీక్షణం, కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ప్రజల మనఃకారకుడగుటచే ప్రతి ఒక్కరికి మానసికంగా అసంతృప్తి అసహనం ఏర్పడుట, అలాగే అరుదైన కాలసర్ప యోగాలు ఏర్పడుట, ఇలా అన్నీ ఒకేసారి వస్తే ఇటువంటి ఉపద్రవాలు అనగా కరోనా వైరస్ వంటి భయానక ఉత్పాతాలు జరగగలవు। అయితే ఇందులో ఒక మేలు కూడా దాగి ఉన్నది। అదేమిటంటే విపరీతంగా ఉన్న జల వాయు కాలుష్యము భూతాపము అత్యున్నత స్థాయిలో అదుపులోకి వచ్చి తద్వారా మన ప్రకృతికి మన భూమికి ఎంతో మేలు చేకూరింది। ప్రస్తుత పరిస్థితులు వెళ్ళి పూర్వంలా ప్రజలు వారి దైనందిన కార్యక్రమాలలో బిజీ అయ్యే రోజులు అతి త్వరలోనే అనగా ఈ వైరస్ అంతం ఎప్పుడు అనేది గ్రహగతుల ఆధారంగా గతంలోనే ఒక వీడియో చేయడం జరిగినది। ఆ వీడియో చూడని వారు డిస్క్రిప్షన్లో లింక్ పొందుపరిచాను, క్లిక్ చేసి చూడగలరు। ఇక చాలామంది ఉద్యోగం వ్యాపారం ఆర్థిక పరిస్థితి పెళ్ళి లాక్డౌన్ సమయంలో ఎలా జరుగుతుంది అని అడుగుతున్నారు। ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే అత్యవసర విభాగాలైనటువంటి వైద్య రక్షణ పారిశుద్ధ్యం నిత్యవసరాలు ఇలా ఎన్నో ఉద్యోగ వ్యాపార రంగాలు కిందకు వస్తాయి కదా, మరి వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి కదా। అలాగే పెళ్ళి అంటారా, గుంపులు గుంపులుగా సమూహంగా ఆడంబరంగా చేసుకోక ముఖ్యమైన వారు ఒక నలుగురి సమక్షంలో సింపుల్గా చేసుకోవచ్చు కదా। ఇక ప్రేమ విషయాలకు సంబంధించి నేరుగా కలుసుకోలేని వారు సామాజిక మాధ్యమాలు అనగా సోషల్ మీడియా ద్వారా నిరంతర సంబంధాలలో ఉంటారు। కావున జ్యోతిష్య శాస్త్రం మనకు సలహాలు సూచనలు చేస్తుంది। నమ్మటం నమ్మకపోవటం అది మీ ఇష్టం, అంతేగాని జ్యోతిష్య శాస్త్రమే తప్పు అనేవారు ప్రస్తుత ప్రపంచ విధి ప్రకారం అంతా జరుగుతుందని గ్రహించగలరు। ఏది జరగాలో అది జరిగి తీరుతుంది, జరిగేదాన్ని ఎవ్వరూ ఆపలేరు। ఏది జరిగినా అందులో ఒక నిగూఢ అర్థం దాగి ఉంటుంది, అది గొప్ప మహనీయులకు మాత్రమే అర్థమయ్యే నగ్న సత్యము। కావున ప్రస్తుత పరిస్థితులలో ఎవరూ భయపడక అధైర్యం చెందక ధైర్యంగా ఉంటూ మంచి కాలం కోసం ఎదురు చూస్తూ దైవ చింతనలో అధికంగా నిమగ్నం కాగలరు। చక్కటి పరిహారముల కొరకు వీడియో చివరి వరకు చూడగలరు। ఇప్పుడు జూన్ మాసం రాశి ఫలితాలను వివరంగా తెలుసుకుందాం। జూన్ మాసం గ్రహగతుల ఆధారంగా చూసినట్లయితే వృషభంలో శుక్రుడు రవి, మిథునంలో రాహువు బుధగ్రహాలు, ధనస్సులో కేతువు, మకరంలో శని గురువు, కుంభంలో కుజగ్రహాలు సంచరిస్తున్నవి।
ఈ గ్రహస్థితుల రీత్యా చూసినట్లయితే మేషరాశి వారికి జూన్ మాసం ఎలా ఉండబోతోంది? అశ్విని నక్షత్రం 4 పాదములు, భరణి నక్షత్రం 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మీ రాశి అధిపతి కుజుడు. ఈ మాసం గ్రహగతుల రీత్యా చూసినట్లయితే ధనధాన్య సంపదలు పెరుగును, ఆకస్మిక ధనలాభం ఏర్పడును, మీ గృహమున భోగభాగ్యములు కలుగును, న్యాయపరమగు అంశములు మీకు కలిసి వచ్చును, ఫలవృక్షములు పూల మొక్కల పెంపకమునకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు, ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడును, మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది, మధ్యవర్తిత్వం వల్ల మీకు చక్కగా లాభించును, భూసంబంధ వ్యవహారాలయందు అనుకూలతలు ఏర్పడును, స్పెక్యులేషన్ చక్కగా లాభించును, మీ సంతానం వల్ల సౌఖ్యం ఏర్పడును, మీరు చేపట్టే వృత్తి వ్యవహారములయందు అనుకూలతలు ఏర్పడును, ముఖ్యమైన స్నేహితుల వల్ల లాభాలను పొందుతారు, యత్న కార్యసిద్ధి కలుగును, వాహన సౌఖ్యము మాతృ సౌఖ్యము ఏర్పడును, కుటుంబ సౌఖ్యము కలదు, గతంలో ఉన్న మీ సమస్యలు మబ్బు వీడినట్లు వీడిపోవును, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టెదరు, సంఘంలో ఉన్నత స్థితి హోదా ఏర్పడును, విశ్వ ప్రయత్నం చేసి గతంలో నిలిచిన మొండి బాకీలను వసూలు చేయగలుగుతారు, శుభకార్య నిర్వహణ చేస్తారు, బంధుమిత్రుల కలయిక వల్ల కొంత ప్రోత్సాహకర వాతావరణం ఏర్పడుతుంది, కొత్త పథకాలను అమలు చేస్తారు, మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, మీరు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు, నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చును, గతంలో మిత్రవర్గంతో ఉన్న వివాదములు తొలగిపోవును, స్వశక్తితో గౌరవప్రదమైన జీవితాన్ని ఏర్పరుచుకుంటారు, ధనాదాయం బాగుండును, స్థిరాస్తి సంబంధ వ్యవహారాలు చక్కగా కలిసి వచ్చును, ఉద్యోగరీత్యా చూసినట్లయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి, మీ విధి నిర్వహణలో మీరు కొంత అధికంగా శ్రమించవలసి ఉంటుంది, మీ ఉద్యోగ ఉన్నతికి అహర్నిశలు శ్రమిస్తారు, ఇందువలన మీకు ఉద్యోగ ఉన్నతి ఏర్పడును, పని పట్ల మీరు చూపే నిజాయితీ నిబద్ధత వలన మీ పై అధికారుల ప్రశంసలను పొందుతారు, ప్రభుత్వ ఉద్యోగులకు అధిక శ్రమ అధికారుల ఒత్తిడి అధికంగా ఉండును, అయినను మీ శ్రమకు తగిన ప్రతిఫలం మీకు లభించును, అవార్డులు రివార్డులు పొందుతారు, కొంతమందికి కోరుకున్న ప్రదేశానికి బదిలీలు ఏర్పడును, ఉద్యోగ జీవనంలో మీ అభిష్టాలు సిద్ధించును, నూతన అధికారములు లభించును, వ్యాపార రీత్యా చూసినట్లయితే మిశ్రమ ఫలితాలు ఏర్పడును, కొంత లాభ నష్టములతో కూడుకున్నదిగా ఉండును, అయినను మీకు మంచి ప్రోత్సాహకరమైన కాలంగా ఈ మాసం చెప్పవచ్చును, ఈ మాసంలో 12వ తేదీ నుండి 16వ తేదీల మధ్యకాలంలో మీ వ్యక్తిగత జీవనమునకు సంబంధించిన ఒక శుభ పరిణామం ఏర్పడును, మీ వ్యాపార అభివృద్ధికి శనివారం నాడు వృద్ధులకు సాధువులకు అన్నదానం చేసినట్లయితే ఆర్థికంగా మీరు పురోభివృద్ధి గడించగలరు, ఆర్థిక వ్యవహారాల రీత్యా చూసినట్లయితే ఈ మాసం మీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా గడుచును, ఊహించని ఆకస్మిక ధనలాభాలు మీ భార్య తరపు నుంచి మీకు లభించును, సుగంధ ద్రవ్యాలు వాహనాలు సౌందర్య సాధనాలకు సంబంధించిన వ్యాపారస్తులకు మంచి లాభాలు ఏర్పడును, విద్యార్థులకు చూసినట్లయితే ఈ మాసం పరీక్షలు బాగా వ్రాసి ఉత్తీర్ణత సాధిస్తారు, అయితే మీలో కొంతమంది చదివిన పాఠాలను సరిగ్గా గుర్తుపెట్టుకోలేకపోతారు, కావున మీ చదువుపై మీరు అధిక శ్రద్ధ వహించవలెను, అలాగే మీ ఆరోగ్యంపై కూడా అధిక శ్రద్ధ ఉంచవలెను, మీ అధ్యాపకులు పెద్దవారు ఇచ్చిన సలహాలను స్వీకరించి చదువుపై ఏకాగ్రత పెరుగుట కొరకు ధ్యానాన్ని అలవర్చుకొని అనునిత్యం సాధన చేసిన మీరు మంచి ఫలితాలను పొందగలరు, ప్రేమ వ్యవహారాల రీత్యా చూసినట్లయితే మీ ప్రేమ జీవితం ఈ మాసం చక్కగా గడిచిపోవును, అయితే
వివాహ సంబంధ నిర్ణయాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండగలరు. అవివాహితులు మరికొంతకాలం వేచి ఉండక తప్పదు. దంపతుల మధ్య సఖ్యత అధికమయ్యి గాఢానుబంధాలు బలపడును. చక్కటి అవగాహనతో ముందుకు సాగుతారు. మీ కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొనును. ఈ మాసంలో సంతాన ప్రయత్నాలు చేయు దంపతులకు కొంతకాలంగా ఏర్పడుతున్న అడ్డంకులు తొలగిపోవును. పుత్ర సంతాన సౌఖ్యమునకు సూచనలు కలవు. 24వ తేదీ తదుపరి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల వలన కొంత అశాంతి ధన వ్యయం ఏర్పడు సూచనలు కలవు. ఈ మాసంలో 5, 14, 16, 28వ తేదీలు మీకంత అనుకూలమైనవి కావు. కనుక ఈ తేదీలలో మీరు ఎటువంటి ముఖ్యమైన వ్యవహారాలను పెట్టుకోకండి. ఆరోగ్య రీత్యా చూసినట్లయితే గతంలో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యల వలన కొంత మానసిక ఒత్తిడికి లోనవుతారు. కావున మీరు వీలైనంత వరకు మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకొని అధిక విశ్రాంతి తీసుకునేందుకు ప్రయత్నించగలరు. కావున పచ్చని కూరగాయలు, పండ్లు, పోషక పదార్థములు, స్వచ్ఛమైన నీరుని అధికంగా తీసుకోండి. నూనె పదార్థాలు, మసాలా పదార్థములు, మాంసాహారం భుజించుట మానివేయండి. మీ ఆరోగ్య జీవన శైలిలో మార్పులు చేసుకుని పొద్దునే త్వరగా నిద్రలేచి సమయానికి భుజించి రాత్రి త్వరగా నిద్రకు ఉపక్రమించగలరు. అనవసర ఆలోచనలను వదిలివేయండి. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి అలవర్చుకొని నిత్యం సాధన చేసిన మీరు మంచి ఆరోగ్య ఫలితాలను తప్పక పొందగలరు. చక్కటి పరిహారముల కొరకు ఈ మాసం మంగళవారముల యందు నిష్ఠగా ఉపవాసముండి మీ పూజ గదిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పటము ముందు రాహుకాల సమయాన నెయ్యి దీపాన్ని వెలిగించి శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించుట వలన మీకున్నటువంటి గ్రహ దోషములు తొలగి మానసిక స్వాంతన లభించును. శుక్రవారముల యందు మీ గృహంలోని పూజ గదిలో రాహుకాల సమయాన అమ్మవారి పటము ముందు నెయ్యితో నిమ్మకాయ దీపాలను వెలిగించి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమును పఠించిన మీకు సకల శుభయోగ ఫలితములు తప్పక సిద్ధించును. మూగజీవాలైనటువంటి కాకులు, పక్షులు, కుక్కలు, గోవులకు నీరుని అందుబాటులో ఉంచి వాటికి ఆహారంను అందించండి. పేదవారికి, లేనివారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువలన మీకు పుణ్యం లభించి సత్కర్మలను తప్పక పొందుతారు. ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.